వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏమిటంటే, సీఎంగా ఉన్నప్పుడు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి అన్నది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తానే సీఎం అన్నట్టు వ్యవహరించడం ఆయన మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మొత్తం ప్రిస్క్రైబ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం 58 మందిని ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అది మొత్తం 74 మందిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవ్వవలసినటువంటి వారికంటే కూడా అధికంగానే ప్రభుత్వం కేటాయించడం జరుగుతూ ఉంది. 58 మందిని ఇవ్వాల్సిన చోట 74 మందిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏవైతే అక్రమ కట్టడాలు కూల్చడం ఇవన్నీ ఉన్నాయో దాని నుండి మరల్చడానికోసమని, విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమని చెప్పేసి ఈ భద్రత తగ్గించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రైవేటు ఆస్తులకు సంబంధించి ఎక్కడా కూడా రక్షణ కల్పించడం జరగదు. కానీ ప్రతిపక్ష నాయకుడు గారికి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించాలో అది ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతిదానికి కూడా రాజకీయ రంగు పులవడం అన్నది సర్వసాధారణమైపోయింది విషయం. ఇప్పుడు మనం భద్రత, అదేవిధంగా సెక్యూరిటీ చెక్ మొన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో మాకు సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చూస్తే, ఎవరైతే సెక్యూరిటీ చెక్ లేకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళగలిగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేశవ్యాప్తంగా 30 కేటగిరీస్ అంటే 30 కేటగిరీ వ్యక్తులకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది.